సంగారెడ్డి జిల్లా పటంచెరు నియోజకవర్గం పరిధిలోని అమీన్పూర్ మండలం పటేల్గూడ ఐలాపూర్ దయారా సుల్తాన్పూర్ గ్రామాలలో ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఎంతో పాటు పడుతుందని, అందులో భాగంగా ఈరోజు నూతన గ్రామ పంచాయతీలకు శంకుస్థాపనలు, క్రీడా ప్రాంగణాలు, నూతనంగా నిర్మించిన ప్రభుత్వ పాఠశాలలను ప్రారంభోత్సవం చేయడం జరిగిందని తెలిపారు. రాబో రోజుల్లో గ్రామ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధికి పాటుపడుతుందని, ప్రభుత్వ పాఠశాలల్లో అత్యున్నత ఉత్తీర్ణత శాతం పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని అన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో నాణ్యమైన విద్య, ఉన్నత విద్యావంతుల బోధన, ఇంగ్లీష్ మీడియంలోనూ తరగతులు, ఉచితంగా పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్, మధ్యాహ్న భోజనం అద్భుతమైన ఫలితాలు సాధించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఈర్ల దేవానంద్, జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఒక్క ఎకర స్థలాన్ని అప్పుడు ఇద్దరి దాతలతోటి కొనడం జరిగింది. జనార్దన్ రావు, అదే జనార్దన్ ఆయన దగ్గర ఒక్క ఎకర ల్యాండ్ కొనడం జరిగింది. మండల ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నాగులు అని ఆయన ఎక్సైజ్ కాంట్రాక్టర్ దగ్గర 110,000 రూపాయలు, 1,00,000 రూపాయలు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ నరసింహారెడ్డి దగ్గర 1,00,000 రూపాయలు తీసుకొని 2,00,000 రూపాయలకి కొనడం జరిగినప్పుడు గ్రామ పంచాయతీ భవనం అక్కడ కట్టి టీచర్లు స్కూల్కి అవసరం పడుతుందని చెప్పి దీన్ని కాపాడుకోవడం జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే రేపు ఫ్యూచర్లో మీరు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ మీరు ఏం చేస్తారంటే పొదుపు చేస్తారు, పిల్లల పెళ్ళిళ్ళకో వీళ్ళ బక్కడానికో చేస్తూ ఉంటారు. వాస్తవమేనా? లైఫ్లో అది ఒక భాగం కదమ్మా. ఆ విధంగా ఇది ఒకటే కాదు, గన్పూర్లో గ్రామ పంచాయతీ బిల్డింగ్ స్థలం కొనడం జరిగింది. అక్కడ 3,00,000 రూపాయలు పెట్టుకోవడం జరిగింది స్థలం లేకపోతే. ఇక్కడ ఎకర స్థలం కొనడం దానికి మీ దగ్గర కొనమా గ్రామకంటే కొనలేదు. ఆ విధంగా 23 గ్రామ పంచాయతీ 28 గ్రామ పంచాయతీలు ఉంటే